ఈ వయసు మహిళలకు కూడా ఈ విధంగా అవమానం జరుగుతూ ఉంటే ఈనాడు లేకుండా తీసుకోవాలని చూస్తామంటే దీని మీద నేను తప్పకుండా ప్రతి మహిళలు కూడా ఎవరికి అన్యాయం జరిగినప్పుడు నేను ఊరుకోదలుచుకోలేదు. మేము ఎన్టీఆర్ మహిళా శక్తి అనే పేరుతో కూడా ఎక్కడ ఇలాంటి అవమానాలు క్యారెక్టర్ పరంగా ఎవరికి అసలు జరిగినా కూడా నేను వాళ్ళని గుర్తించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు డీజీపీ గారు చాలా సౌకర్యంతో స్పందించారు. అందువల్ల ఆయన వెంకటేశ్వర సిపి గారు మొత్తం కంప్లైంట్ ఇచ్చాము డీజీపీ గారు నేనే ప్రెస్ మీట్ పెట్టి మా ఆయన ఘాటు దగ్గర ఎందుకంటే నాకు 67 దాటినాయి. ఇప్పుడు ఈ వయసు మహిళలకు కూడా ఈ విధంగా అవమానం జరుగుతూ ఉంటే ఈనాడు లేకుండా తీసుకోవాలని చూస్తామంటే దీని మీద ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.